Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP, Janasena, BJP, Madhya, ఏం జరుగుతుందో తెలుసా? రాజకీయ పార్టీలకు టార్గెట్ అనేది స్పష్టంగా ఉండాలి. అదే విధంగా వ్యక్తిగతానికి ప్రజాహితానికి మధ్య ఉన్న సన్నని రేఖలను దాటే నైపుణ్యం ఉండాలి. అప్పుడే అవి అధికారంలోకి రాగలుగుతాయి. ఒక విశాల ప్రయోజనాలను కాంక్షించి రాజకీయాలు చేస్తే ఖచ్చితంగా ఏదోనాడు అధికారం వరించక తప్పదు. సంకుచిత ధోరణలకు ఎవరైనా స్వస్తి వాచకం పలికితేనే భవిష్యత్తు బంగారం అవుతుంది. ఇదంతా ఎందుకంటే ఏపీలో రాజకీయ పార్టీలు వాటి పరిస్థితులను చూసినప్పుడు రాజకీయాలు పూర్తిగా ప్రజా అజెండా నుంచి తప్పుకుంటున్నాయా అన్న చర్చ అయితే వస్తోంది. వైసీపీ రాజకీయం ఈరోజుకి చంద్రబాబును కేంద్ర బిందువుగా చేసుకుని సాగుతోంది. ఆయన ఫోబియా నిండా నింపుకుని ఆ పార్టీ సాగుతుంది. దానివల్ల విజయాలు కొన్ని దక్కినా అపజయాలు కూడా వెనుకనే ఉంటూ వస్తున్నాయి. ఇప్పుడు మరో పార్టీ పవన్ కళ్యాణ్ జనసేన గురించి చెప్పుకుంటే ఆయన ఎంతసేపు జగన్ అజెండాగా చేసుకుంటూ ముందుకు సాగుతున్నారని చెబుతారు. తాను తన పార్టీ గెలుపు కంటే కూడా జగన్ ఓటమిని పవన్ గట్టిగా కోరుకుంటున్నారని అంటారు. దాంతో ఆయన 8 ఏళ్లు గడిచినా పెద్దగా అధికార దిశగా అడుగులు వేయలేకపోతున్నారు అన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇక పవన్ పార్టీ మరికొద్ది రోజులలో 8వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా సంచలన ప్రకటనలు ఉంటాయని ఆ పార్టీ వర్గాలు తెలియజేస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణ మీద కూడా క్లారిటీ ఇస్తామని అంటున్నారు. అయితే దీని మీదనే పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ప్రస్తుతం బీజేపీతో పవన్ పొత్తులో ఉన్నారు. అలాగే టీడీపీ కూడా జనసేనతో స్నేహాన్ని కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో పవన్ బీజేపీకి దూరం జరిగి టీడీపీతో దోస్తీ చేస్తారా అన్న చర్చ కూడా ఉంది. దీని మీద అయితే బీజేపీ పెద్దలు మాత్రం జనసేనతో చెలిమిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదని భావిస్తున్నారు. ఏపీలో జనసేన బీజేపీలకు మంచి భవిష్యత్ ఉంటుందని కూడా వారు చెబుతున్నారు. ఏపీలో 2 బలమైన పార్టీలలో ఒక పార్టీ తగ్గితేనే రాజకీయ శూన్యత వస్తుందని, దాంతోనే కూటమి ముందుకు సాగే వీలుంటుందని కూడా లెక్కలు వేస్తున్నారు. ఇక టీడీపీ ఓటు బ్యాంకే ఎక్కువగా బీజేపీ జనసేన కూటమిని టర్న్ అయ్యే ఛాన్స్ ఉన్నందువల్ల ఆ పార్టీని బలోపేతం చేసే చర్యలకు ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కానీ జనసేన కానీ ఓతం ఇవ్వరాదు అన్నదే బీజేపీ మాస్టర్ ప్లాన్గా చెబుతున్నారు. ఏపీలో 2024 కాకపోతే 2029 నాటికైనా ఈ కూటమికి ఖచ్చితంగా అధికారం సాధ్యమని కూడా బీజేపీ వ్యూహకర్తలు లెక్కలు వేస్తున్నారు. ఇక బీజేపీకి జాతీయ స్థాయిలో తిరుగులేదని, మరోమారు ప్రధానిగా నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చేస్తారని చెబుతున్నారు. అందువల్ల జనసేన నాయకులు కేవలం ఏపీలో మాత్రమే పరిమితమై రాజకీయం చేయకూడదని వారు కోరుకుంటున్నారు. అలాగే జగన్ ఫోబియాను పక్కన పెట్టి ఏపీలో రియాలిటీను కూడా చూడాలని, కూటమి అధికారంలోకి వచ్చేలా జనసేన అడుగులు వేయాలని సూచిస్తున్నారు. మొత్తానికి చూస్తే పవన్ టీడీపీ చంద్రబాబుల పట్ల మక్కువ కనబరిచి ఆ వైపు సాగకుండా కమలనాథులైతే తెర వెనుక చేయాల్సింది చేస్తున్నారంటున్నారు. బీజేపీ ఆలోచనలు పక్కన పెట్టి చూసినా లేక ఏపీ రాజకీయాలను చూసుకున్నా కూడా టీడీపీ బలహీనపడితేనే బీజేపీ జనసేన కూటమికి ఛాన్స్ ఉంటుంది. ఎటు బీజేపీ పవన్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తామని అంటోంది. కాబట్టి మరి జనసేన ఈ కూటమిని ఇంకా పరిపుష్టం చేసే విధంగా ఆలోచనలు చేస్తారా లేక కొత్త నిర్ణయాలు తీసుకుంటారా అన్నది 14వ జరిగే జనసేన ఆవిర్భావ సభలో తేలిపోతుందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.